యాక్సిడెంటల్ రోడ్ అని హిట్స్ అన్నాడు. ఓ స్వామి పక్క కొండ స్వామి వేసాడు మా అబ్బా. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అన్నమాట బాగల్పట్టి నుంచి వెళ్ళి. మేము ఈరోజు ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయినాం బాగల్పట్టి నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాం. మధ్యాహ్నం హాల్ట్ వచ్చేసి ఇంకా తెలియదు, అప్పుడైతే తెలుసుకో చెప్తాం. స్వామి అప్ప సేలం 50 కిలోమీటర్లు ఉంది. ఇంకా నా స్వాములు ముంగలు వెళ్తున్నారు. స్వామి అప్ప స్వామి అప్ప ఈరోజు డే 25 అనమాట. 25వ రోజు చెప్పండి కుర్తాం. చెప్పండి 25 రోజులు అవుతుంది మీ యాత్ర. చాలా మంది చాలా అంటే చాలా బాగున్నది మా యాత్ర. ఇట్లాంటి యాత్ర చేయాలని ఇంకా మరీ కోరుకుంటాం మేము. చేయాలని మాకు బాగుంటుంది. యాత్ర అంటే యాత్ర, శబరిమల యాత్ర. స్వామి ఈ గ్రూప్లో చాలా మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారనమాట. అక్కడ చూసినట్టయితే తాతగారు, ఆ తాతగారు చెప్పండి. తాతగారు మీరు ఎలా ఉంది మీకు ఈ పాదయాత్ర? చాలా బాగుంది యాత్ర, మళ్ళా చేయాలనిపిస్తున్నది. సమస్య స్వామి చిన్నమాయప్ప చాలా ఎట్లుంది స్వామి? 25 రోజులు అవుతుంది మీకు పాదయాత్ర, ఎట్లుంది? బాగుంది. 25వ రోజు పాదయాత్ర చాలా చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చేయిస్తే బాగుంటుంది. చాలా చాలా బాగుంది గ్రూప్, చాలా బాగుంది స్వామి. పవన్ నాయుడు గురుస్వామి ఆధారంలో, మా ప్రభాకర్ గురుస్వామి ఆధారంలో 25వ రోజు పాదయాత్ర సాగుతుంది స్వామి. 11వ సారి స్వామి మాల ధారణ పాదయాత్ర, ఫస్ట్ టైం. తమిళనాడు ఎంట్రీ అయినాక ఫస్ట్ టోల్ గేట్ స్వామి. ఇదైతే మాకైతే ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. అంటే మాకు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఒక 10వ టోల్గేట్ అనుకుంటాం, 10వ 9వ టోల్గేట్. ఇదైతే అన్ని టోల్ గేట్లు దాటాము. స్వామి చేస్తున్నాము. సేలం 48 కిలోమీటర్స్, 155 కిలోమీటర్స్ వచ్చామంటే చేస్తున్నామయ్యప్ప. మాకైతే సేలం వచ్చేసి చూసుకోండి ఇక్కడ సేలం 47. మేమైతే సేలం వెళ్తాం అన్నమాట. ఇప్పుడు కొచ్చి కూడా ఉంది కానీ కొచ్చి వెళ్ళాం, ఓన్లీ సేలం వెళ్తాం. 47 కిలోమీటర్స్ రేపు వెళ్తాం అన్నమాట. టైం 6:30 అవుతుంది, 6:45 టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇంకా 3 ఉన్నాడు సైడ్కి, చూసుకోండి 3 ఉన్నాడు. ఇంకా 3 ఉన్నాడు. 5:30 అయింది టైము. చూసుకోండి స్నో కూడా చాలా, ఇదేదో డేంజర్ ఏరియా అని చెప్పింది సార్ ఆ కాపీ. రైట్ తీసుకోమని డైవర్షన్ అయ్యప్ప. తమిళనాడులో వచ్చాము డే 25 ఈరోజు. ఇక్కడ చాలా వెహికల్స్ ఆపిండ్రు, మా సామ్లం కూడా ఆపిండు పరాక. వెహికల్స్ ఆపుతున్నారు అన్నమాట, ఏదో డేంజర్ ఉందని చెప్తున్నారు. చూడండి ఇక్కడ న్యూ టెక్నాలజీ చూడండి, అసలు టెక్నాలజీ. ఇదో లైట్ వేరే లెవెల్ ఉంది టెక్నాలజీ అయితే. అక్కడ టెక్నాలజీ మాత్రం హైలైట్ ఉంది. పైకెంచి పెడితే అక్కడ స్టాప్ అని పడ్డది, అసలు హైలైట్ అది. చూడండి లారీ ఎక్కడానికి ఎంత కష్టమవుతుంది ఒక్కసారి. అంటే మొత్తం లోయ అనమాట ఇదంతా, అందుకే ఆ స్వామి అక్కడ అక్కడికి చూకుండా ఇక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి అయితే ఫాస్ట్గా వెళ్తున్నాయి బండ్లు, అందుకే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేసిందంటే ఇక్కడ సైడ్ వెళ్ళమన్నాడు. అందుకే మేము ఇటు సైడ్ నడుస్తున్నాం, రైట్ సైడ్. చూడండి మొత్తం ఇది పాగల్పట్టి నుంచి వెళ్ళి మేమైతే ఈరోజు మధ్యాహ్నం హాల్ట్కి వెళ్ళడానికి పోయే రూట్లో
మొత్తం గాడ్ సెక్షన్ లోయలు అట్ సైడ్ యాక్సిడెంటల్ రోడ్ అని హిట్స్ అన్నాడు. ఓ స్వామి పక్క చూడండి, ఇక్కడ మొత్తం లోయలు ఉంది రోడ్స్ అయితే. మాకు ఇక్కడ సైడ్ ఎందుకు నడవమన్నారంటే అటు సైడ్ ఫాస్ట్ వెళ్తున్నాయి బండ్లన్నీ, అందుకే మాకు ఇటు సైడ్ నడవమన్నారు. ఇటు సైడ్ కూడా కొన్ని బండ్లు ఫాస్ట్గానే వస్తున్నాయి, కాకపోతే మొత్తం అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి లోయలు ఉన్నాయి మొత్తం. అయితే చూసుకోండి మొత్తం అడవి. పాగల్పట్టి నుంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సేలం పోయే రూట్లో. స్వామి చేసినప్ప శబరి చూసినట్టుంది, ఇట్లున్నాయి కొండలన్నీ. గాడ్ సెక్షన్ చూడండి, మీకు సౌండ్ ఏదో డిఫరెంట్గా వినిపిస్తున్నట్టు ఉంది కదా. అక్కడ మైక్ పెట్టారు, మైక్ పెట్టి ఆ మైక్లో సౌండ్ ప్లే చేస్తారు చూడండి. చాలా ట్రక్ ఫుల్ లోడ్ ఉంది, మైక్ చూడండి సౌండ్ కూడా. ఏదో ఎల్లో ప్రేణ్ పోయినట్టు వచ్చింది సౌండ్ అయితే, ఏదో వాటర్ ఉన్నట్టు అట్లా. ఎందుకంటే బండ్లు స్లోగా వస్తలేవు కదా, అందుకే అట్లా పెడితే ఏదైనా ముంగలు ఏదో ఉందని వాళ్ళు డ్రైవర్స్కి అలెక్ట్ అయ్యి స్లో అవుతున్నారు అన్నమాట. హైవే రోడ్ మీద ఇట్లా పెట్టినారు అనమాట. చూసుకుని మొత్తం లోయా ఉంది, మొత్తం ఉడావు చెడావు రోడ్ అయితే చూసుకోండి. చూసుకోండి ప్లేస్, ఉడావు చెడావు రోడ్ అంతా కొండలు గుట్టలు. నార్మల్ ఫోటో ఉంది. స్వామి చిన్నమయ్యప్ప, మేము ఈరోజు ఘాట్ సెక్షన్లో నడుస్తున్నాం అనమాట. స్వామి స్వామి చిన్నమయ్యప్ప, ఇక్కడ మేమైతే ఈరోజు సేలంకి వెళ్తున్నాం అనమాట. పాగల్పట్టి నుంచి తల్లి మార్నింగ్ వచ్చాము, మొత్తం రూట్ అంతా బ్రో చెప్పండి బ్రో రోడ్ ఎట్లా మొత్తం. స్వామి చెన్న స్వామి చెన్నమయ్యప్ప చెప్పు. స్వామి చెన్నమయ్యప్ప ఈరోజు జోడుగుల గాడ్ సెక్షన్ వచ్చాం. స్వామి చెన్న స్వామి చెన్నమయ్యప్ప, మేము ఈరోజు పాగల్పట్టి నుంచి జోడుగుల టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఘాట్ సెక్షన్లో నడుస్తున్నాము. ఒక 5 కిలోమీటర్ల నుంచి ఘాట్ సెక్షన్ కొనసాగుతుంది. చాలా అద్భుతమైన సీనరీ, ఎక్కడ చూడని సీనరీ ఇక్కడ ఉంది. మంచి మంచి లోయలు కొండలు, మళ్ళీ ఇంకా చూడడానికి నేచర్ కూడా చాలా బాగుంది స్వామి చరణం. ఇలాగే మరి ఇంకొక 11 రోజులు పాదయాత్ర కొనసాగిస్తూ పాదయాత్రని కంప్లీట్ చేసుకోబోతున్నాము. రేపు సేలంకి వెళ్తున్నాము, సేలం అయ్యప్ప స్వామి టెంపుల్లో మాది హాల్ట్. స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప అలసిపోయి కూర్చున్నాడు. సాధ్యంగా కలిసానా హీరో, నీకోసం తెచ్చాను తినేయా. ఇక్కడ సాములు గాడ్ సెక్షన్లో కూర్చున్నారు అనమాట. కొండలు మామూలు లేవు మొత్తం అయితే చూసుకోండి. శ్రీ వేణుగోపాల గురుస్వామి పాదయాత్ర బృందం గత 16 తారీఖున అక్టోబర్ బషీర్బాగ్ అమ్మవారి టెంపుల్ నుంచి ప్రారంభమై ఈరోజు 25వ రోజు శ్రీ పవన్ నాయుడు గురుస్వామి ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో గురుస్వామి ప్రతి ఒక్క స్వామిని మంచిగా చూసుకుంటుండు. ఏ స్వామికి ఇబ్బంది పడ్డా, ఏ స్వామి ఇబ్బందులున్నా
కనుక్కొని మరీ ఆ స్వామి యొక్క ఇబ్బందిని తీరుస్తున్నాడు. మరి ఎటువంటి ఘటనలు వేరే ఘటనలు జరగకుండా ఆ అయ్యప్ప స్వామి మాకు ఎప్పుడు అందంగా మమ్మల్ని ఆశీర్వదిస్తుండు. పవన్ నాయుడు గురుస్వామి ఆధ్వర్యంలో 250 మంది మహాపాదయాత్ర స్వాములు సంతోషంగా 25వ రోజు నుంచి ప్రయాణం చేస్తున్నారు. స్వామి ఏ శరణం చూడండి, కొండరండి సూపరాస్. మేమైతే ఇప్పుడైతే శైలానికి దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఈరోడు 91. కొండలు మాత్రం హైలైట్ అసలు. ఉద్యానకుండా రావాలి ఇంకాను. రోడ్డు దున్నుతున్నాడు స్వామి. నాగరికత కొండలు మాత్రం హైలైట్ అసలు. ఉద్యానకుండా రావాలి ఇంకాను. ఎండ అది ఎక్కువ ఇప్పుడు అది ఎక్కువ మనం తమిళనాడు కొండలని తమిళనాడు ఘాట్లని చెట్లని చూడండి. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో కానీ నడిచేటోళ్ళకి తెలుస్తుంది బాధ ఎలా ఉంటుందో. ఇంత చక్కగా ఉన్న దాన్ని కానీ ఎలా నడుస్తున్నామో అయ్యప్ప చూడండి ఎలా ఉన్నాయో. కొండలు అంటున్నారు కానీ కొండలు ఎక్కి దిగడంలోనే తెలుస్తుంది నొప్పి. ఆం శరణం అయ్యప్ప శరణం స్వామి అని చెప్పేసి అది వచ్చేది అసలు చూస్తున్నావా. కదా ఇట్లకి నుంచి ట్రైన్ సైలెంట్ ఉంటుంది. ఇదే మా హైదరాబాద్ ట్రైన్ ఇలా వెళ్తుంది. ఇట్లకి నుంచి మనమైతే హైదరాబాద్ టు శబరి ఇక్కడికి వెళ్తే ట్రైన్ అది ట్రైన్ వే. అక్కడ ట్రైన్ ఉంది అట్లకి నుంచి పోతే ట్రైన్ వస్తుంది. చూడండి ఎంత పెద్ద గుట్టు ఉందో. గుట్ట మాత్రం అసలు హైలైట్ బా బా బా. ఇంత దగ్గర నుంచి అలా అసలు నడకాలనే సాధ్యమవుతుంది. నిఖిల్ పెద్ద గుట్ట. ఏం గుట్ట పేరు ఏం పేరు గుట్ట పేరు తెలుసా? గుట్ట పేరు ఏం పేరు అని చెప్పాల్సి ఉంది. సూర్యుడు అడ్డం వచ్చింది. బావు 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 బావు. పెద్ద పెద్ద నీడ చూడండి అసలు మొత్తం నీడనే. పెద్ద గుట్ట. మేము పాలక్కడ పాగల్పట్టి నుంచి సేలం పోయే రూట్లో మాకైతే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది హాల్ట్ వచ్చేసి. చాలా పెద్ద గుట్ట ఇదైతే చూసుకోండి. పెద్ద ఉంది గుట్ట మొత్తం ఘాట్ సెక్షన్. ఈరోజు మా డే హాల్ట్ జుడక్కుల్ అనమాట. ఈరోజు ఇక్కడే మా డే హాల్ట్. మేమైతే పాగల్పట్టి నుంచి వెళ్ళి జుడక్కుల్ దాకా వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అంటే ఒక 18 కిలోమీటర్స్ ఈరోజు నడిచినాము డే హాల్ట్. నేను మార్నింగ్ 4కి వెళ్ళాను కాబట్టి కొంచెం ఎర్లీగానే వచ్చాను అనమాట. చాలామంది అయితే లేట్గా వెళ్తారు కాబట్టి కొంచెం లేట్గా వస్తారు. చూడండి చాలా పెద్ద కొండ ఉండే ఇక్కడక. తమిళనాడులో వ్యూ ఆఫ్ కొండ చూసుకోవచ్చు బాగుండే ఇక్కడ చూసిన కొండ. ఆ కొండ దాటిన తర్వాత వచ్చినాము అనమాట ఇక్కడికి. స్వామీశ్వరం అయ్యప్ప స్వామీశ్వరం అయ్యప్ప. ఈరోజు మా హాల్ట్ వచ్చేసి ఇక్కడే అనమాట జుడక్కుల్లో అమ్మవారి టెంపుల్ అనమాట. చూసుకోండి ఈ టెంపుల్లో మా హాల్ట్. ఇది హైవే. రేపు ఎల్లుండి శైలం పోతాం. స్వామి శరణం అయ్యప్ప అంటారు. రేపే రేపు ఎల్లుండు పోతాం అనమాట. స్వామి శరణం అయ్యప్ప మా డే హాల్ట్ ఇది ఈరోజు ఇక్కడే అనమాట. చూసుకోండి మొత్తం గుట్టలే ఉన్నాయన్నమాట. చూసుకోండి ఆ
సాములు ఇక్కడ మధ్యాహ్నం హాల్టో సాములు అందరు వచ్చి పడుకున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి లొకేషన్ తమిళనాడులో. ఏ బడయా ఎండలో ఇక్కడ నడుచుకుంటూ వచ్చినారనమాట స్వాములంతా. చెప్పాలి స్వామి చాలా ఎండలో మన జాతీయ జెండాను పట్టుకొని ఎంతో అద్భుతంగా ఇరుమిడితో మహాపాదయాత్ర చేస్తూ మన శైలం దారిలో ఎంతో ఎంత ఎండ కొట్టిన నీళ్ళు కూడా నీళ్ళు తాగకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి చెప్పిన వాళ్ళు ఒకసారి స్వామి పేరు తీసుకొని కరణ్ అలియాస్ మంకి చాలా స్వామికి చక్కండి స్వామి చిన్న అలియాస్ అక్కడ స్వామి స్వామి కూడా చాలా ఎంతో భక్తి. మధ్యాహ్నం హాల్ట్ ఇక్కడే వేసాం అన్నమాట. ఆ టెంపుల్లో వేసాం మేము మధ్యాహ్నం హాల్ట్. ఇప్పుడైతే మేమైతే నైట్ హాల్ట్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. స్వామి చేస్తున్నామయ్యప్ప స్వామి చేస్తున్నామయ్యప్ప. ఈరోజు 25వ రోజు మేమైతే 700 కిలోమీటర్లు నడిచాము. ఇక్కడ మనకైతే మనము ఇవైతే ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ యొక్క రెక్కలు అన్నమాట చూసుకోండి. మనకు ఫ్యాన్స్ ఉంటాయి కదా 3 ఇట్లా రౌండ్గా తిరుగుతాయి అవి, దానివల్ల ఎలక్ట్రిక్ అనేది వస్తుంది అన్నమాట. ఈ రెక్కలు తిరుగుతాయి ఎంత పెద్దగానే చూడండి ఒక్కొక్క రెక్క దాకా ఉంది అట్లనే చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు అన్నమాట రెక్కల ఫ్యాన్ ఇట్లా తిరిగి. దాన్ని అయితే మనమైతే విండ్ ఎనర్జీ అని అంటారు. ఆడదాకున్నాయి 3 రెక్కలు ఉన్నాయి పెద్దవి విండ్ ఎనర్జీ. స్వామి చేసిన మాయప్ప ఈరోజు 25వ రోజు మేము వచ్చేసి 700 కిలోమీటర్లు నడిచాము. ఇంకా శ్రీలంక అయితే 28 కిలోమీటర్లు ఉంది. ఈరోజు 8 కిలోమీటర్ల పోయి మళ్ళీ హాల్ట్ అవుతాం. మళ్ళీ రేపు శీలం వెళ్ళిపోతాం అన్నమాట. నైట్ ఏం నడిచేది ఉండదు, రేపు శీలంలో పూజ ఉంటుంది. స్వామి చేస్తున్నామయ్యప్ప సైకిల్పై శబరిమల యాత్ర తగిలేరు నాకు. ఇక్కడ నుంచి 5.5 కిలోమీటర్ పోతే మన హాల్ట్ ఉంది, అక్కడికి వచ్చేయండి. నెంబర్ ఉంది లొకేషన్ పంపిస్తాం. మరి మన హాల్ట్ లొకేషన్ పెడతాను. పదండి ఇప్పుడు వెళ్ళేస్తే 10 నిమిషాలు మనం అక్కడికి వస్తారా? ఓకే అక్కడ మంచి మాట్లాడతాను. నేను మొగ నర్సాపూర్ మొగలుతూరు. సైకిల్ మీదేనా? నాది నర్సాపూర్. ఎన్నో ప్రయాణం సామి సైకిల్ పైన. ఫస్ట్ అయినా అయ్యప్ప ఒక్కరేనా? మీరు ఒక్కరేనా ఇంకా ఉన్నారా ఎవరన్నా? ఒక్కరేనా? మీ పేరు స్వామి చెప్పండి. అయ్యప్ప పేరు స్వామి. ఫుల్ డీటెయిల్స్ పెట్టేసాను అన్నీ అక్కడే ఉన్నాయి. ఓకే ఓకే స్వామి శరణం. అయ్యప్ప ఎన్నో పడి మీది? ఎన్నో పడి మీది? 3 మూడో పడా? మూడో సైకిల్ మన స్వామి కలిసే వెళ్దాం. కూర్చుంటే మళ్ళీ మీకు కష్టమవుతుంది. నాకే కష్టమే కాదు. సైకిల్ పైన కక్కులు వెళ్ళిపోతారు. స్వామి శరణమయ్యప్ప మేమైతే ఇప్పుడైతే శ్రీలంకి 22 కిలోమీటర్స్ 113239 బాగున్నాయి నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అన్నమాట. శ్రీలం 20 కిలోమీటర్స్ కన్యాకుమారి 500 కిలోమీటర్స్ మేము వచ్చింది బెంగళూరు నుంచి వెళ్ళి 180 మీటర్స్ 000. నెక్స్ట్ వెళ్ళబోయేది ఈరోడు. ఇప్పుడైతే శ్రీలంకి 20 కిలోమీటర్స్ చూసుకోవచ్చు. చాలా తక్కువ ఉంది కానీ ఇక్కడ బోర్డు ఒకటి చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్ ఒకటి చూపిస్తుంది, మన స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ వేరే చూపిస్తుంది. బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ CBSE చూడండి. ఇక్కడ ఈరోజు మన నైట్ హాల్ట్ ఇదే, డే 25 అన్నమాట. నైట్ హాల్ట్ వచ్చేసి ఇక్కడే అన్నమాట. స్వామి చేసిన అయ్యప్ప
మాస్టర్స్, క్యాటరింగ్ మాస్టర్స్ మాకు వండి పెడతారు. మంచిగా కడుపు నిండా తింటాం మేము డైలీ. మా ఫ్యామిలీస్ అందరికి ఇదే చెప్తున్నాం, వీళ్ళు ఉండవాటికి మేమైతే ఇన్ని ఆరోగ్యంగా నడుస్తున్నాము. చెప్పండి మాస్టర్ గారు. ఈరోజు 25వ రోజు ఒక పూజ అవుతుంది. మణికంఠ మంగళం, శబరీశ మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం, నిత్యజయ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం. ఈరోజు 25వ రోజు అందరు సాములందరూ ఆరాధన చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు అన్నమాట. ఫోటో స్వామి శరణమయ్యప్ప. ఈరోజు 25వ రోజు మా స్వాములు అందరు ఇక్కడ అల్పారం చేస్తున్నారు. తమిళనాడులో 720 కిలోమీటర్లు నడిచాం అనమాట. ఈరోజు చూడండి అల్పారం ఇక్కడ చేసుకుంటూ అక్కడ ఉండిస్తున్నారు స్వాములు. స్వామి శరణమయ్యప్ప.